టిక్ టాక్ గుర్తుందా కరోనాకు ముందు అది చేసిన సందడి అంతా ఎంత కాదు టిక్ టాక్లో చాలామంది పాపులర్ అయిపోయారు టిక్ టాక్ను ఉపయోగించుకుని చాలామంది ఆర్థికంగానూ బలపడ్డారు ఆ తర్వాత టిక్ టాక్ హఠాత్గా బ్యాన్ అయింది మొత్తం అంతా టిక్ టాక్ నుంచి ఇన్స్టా వైపు మళ్ళారు ఇప్పుడు ఇన్స్టా రీల్స్తో చాలామంది అదరగొడుతున్నారు ఇప్పుడు ఇన్స్టా రీల్స్లో పాపులర్ అయినటువంటి వాళ్ళలో చాలామంది మొదట టిక్ టాక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఆ టిక్ టాక్ బ్యాన్ అవ్వడానికి ప్రధాన కారణం ఇండియా చైనా మధ్య ఉద్రిక్తతలు ఇండియా చైనా మధ్య రెండు వేల ఇరవై జూన్ నెలలో గాల్వాన్ లోయ ప్రాంతంలో జరిగినటువంటి ఘర్షణల కారణంగా ఇరు దేశాల మధ్య చాలా వైరుధ్యం వచ్చింది ఇరు దేశాల మధ్య సంబంధాలకు చాలా విఘాతం ఏర్పడింది దాంతో దేశంలో అనేక చైనా యాప్స్తో పాటుగా టిక్ టాక్ను కూడా బ్యాన్ చేశారు ఇప్పుడు మళ్ళీ చైనాకి ఇండియాకి మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి సరిహద్దుల్లో కూడా గాల్వాన్లో ఏ ఘటనకు ముందునాటి పరిస్థితులను పునరుద్ధరించాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి అంతటితో సరిపెట్టకుండా బ్రిక్స్ సమావేశాల సందర్భంగా రష్యాలోని కాజన్లో ఇండియన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చైనీస్ అధ్యక్షుడు జింపింగ్ భేటీ అయ్యారు ఇరువురి మధ్య అనేక రకాల చర్చలు జరిగాయి సామరస్యంగా కలిసి సాగాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం కూడా ఉంది ఇద్దరి మధ్య సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రకటించారు దాంతో ఇప్పుడు చైనా ఇండియా మధ్య సంబంధాలు మళ్ళీ పూర్వపు స్థితికి వస్తున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు వాస్తవానికి ప్రపంచంలో అందరికన్నా మోదీ ఎక్కువసార్లు భేటీ అయిన దేశాధినేత జిన్పింగే ఆయనతో మొత్తం పద్దెనిమిది సార్లు సమావేశమయ్యారు అదంతా రెండు వేల పంతొమ్మిదికి ముందే రెండు వేల ఇరవై తర్వాత ఇద్దరు కలిసిన దాఖలాలు లేవు గడిచిన నాలుగున్నరేళ్ళగా ఒకరినొకరు చూసుకున్న కనీసం చేతులు కలిపిన సందర్భాలు కూడా లేవు అలాంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ ఇరు దేశాల మధ్య సఖ్యత ఏర్పడడం కలిసి సాగడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం ఉన్న తరుణంలో మళ్ళీ చైనీస్తో సంబంధాలు బలపడుతున్న వాతావరణం కనిపిస్తుంది ఈ సంబంధాలు బలపడితే దేశంలో మళ్ళీ టిక్ టాక్ ప్రవేశించే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో ఉంది అప్పట్లో చైనీస్ వస్తువులు బ్యాన్ చేయండి అని పిలుపు ఇవ్వగానే చాలామంది సందడి చేశారు కానీ ఇప్పుడు ఇండియాకి వస్తున్నటువంటి దిగుమతుల్లో అత్యధిక భాగం చైనీస్ నుంచే ఉన్నాయి చైనాతో ఇండియా వ్యాపార సంబంధాలు రాను రాను బలపడుతున్నాయి చైనా ఇండియా మధ్య జరుగుతున్నటువంటి వ్యాపార మొత్తం బాగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనీస్ యాప్స్కి ఇండియాలో తలుపులు తెరుస్తారా దాంతో టిక్ టాక్ మళ్ళీ ప్రవేశం చేస్తుందా టిక్టాక్ మళ్ళీ వస్తే టిక్ టాక్లో రీల్స్ చేసేటటువంటి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఉంటాయా ఇదంతా ఒక పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తుంది నిజంగానే టిక్ టాక్ ఇండియాలో ప్రవేశిస్తే మాత్రం మరోసారి సోషల్ మీడియా నిండా సందడి తప్పదని చెప్పచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్